కుటుంబ బంధుకు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అడవుల్లో కూంబింగ్ కూడా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుండి మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో తెలియజేస్తారు. కిషోర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకప్పుడు మావోయిస్టుల పార్టీకి షెల్టర్ జోన్ గా వరంగల్ ప్రాంతం అనేది ఉండేది. ములుగు ఏజెన్సీలో కూడా గతంలో పలుమార్లు ఎన్కౌంటర్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏజెన్సీ పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖ దాదాపు వరవరరావును అక్రమంగా నిర్బంధించారు, అతన్ని రిలీజ్ చేయాలి అంటూ కూడా ఆ లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. ఇటు ఊఫా ఎన్ఐఏ అక్రమ కేసులు ఇటు మావోయిస్టులపై పెడుతున్నారు. ఏజెన్సీలో గ్రే గ్రౌండ్ దళాలతో ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. ఆ యొక్క గ్రే గ్రౌండ్ దళాల యొక్క కూంబింగ్ ను మాత్రం ఉపసంహరించుకోవాలంటూ కూడా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దీనికి నిరసనగా దాదాపు ఇటు వరవరరావుతో కావచ్చు ఇటు ఎన్ఐఏ ఊపా కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాత్రం ఈ రోజు మావోయిస్ట్ పార్టీ బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇటు ములుగు ఏజెన్సీలో కావచ్చు ఇటు భూపాలపల్లి ఏజెన్సీలో కూడా బంద్ మాత్రం స్వచ్ఛందంగా కొనసాగుతుంది. ఇటు అన్ని వాహనాలను మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ మాత్రం ఎక్కడికక్కడ ఇటు అనుమానిత వ్యక్తులను కావచ్చు ఇటు మావోయిస్టులకు మాజీ మావోయిస్టు కదలికలపై కూడా భారీగా నిఘా ఉంచి మాత్రం జల్లెడ పడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నాయి. దాదాపు గత కొంతకాలంగా కూడా ఇటు ములుగు ఏజెన్సీలోనూ కూంబింగ్ కొనసాగుతుంది. ఇటు దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కూడా పోలీసుల యొక్క గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు పోలీసులు గట్టు ఏర్పాట్లను మాత్రం చేశారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర వంతరం వద్ద కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. మన డీజీపీ పర్యటన సందర్భంగా కూడా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా డీజీపీ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మావోయిస్టులకు కూడా అదే రీతిలో ఇటు పోలీసులపై కూడా లేఖలు సంధించడం జరుగుతుంది. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులపై కూడా మావోయిస్టులు లేఖలు గత కొంతకాలంగా సంధిస్తున్నారు. ఇప్పటికే ఆదివాసీకి సంబంధించిన భూములపై ఆదివాసులకి హక్కులు ఉంటాయంటూ కూడా మావోయిస్టులు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఇటు ములుగు ఏజెన్సీలోని ఏటూరు నాగారం తడువాయి గోవిందరావుపేట గాజేడు వెంకటపురం సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పోలీసుల యొక్క కూంబింగ్ మాత్రం కొనసాగుతుంది. పద్మలత కిషోర్, మరి మావోయిస్టులు వరవరరావుతో సహా 12 మందిని విడుదల చేయాలనే ఒక లేఖను విడుదల చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంది? దాదాపు సామాజికవేత్త వరవరరావును అక్రమంగా కేసులు నిర్బంధించారు. దేశానికి సంబంధించి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రంలో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరవరరావు అక్రమంగా కేసులు నమోదు చేయడంలో వీరు ముందున్నారు. దాదాపు ఈ అక్రమ కేసులు అతన్ని బనాయించి ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి వరవరరావు తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు. అతనికి సరైన వైద్యం కూడా అందడం లేదనే మాత్రం ఇటు లేఖలో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు ఇటు మావోయిస్టులకు సంబంధించి గ్రే గ్రౌండ్ దళాలతో ఇప్పటికే గత కొంతకాలంగా కావచ్చు ఇటు ములుగు ఏజెన్సీలో భూపాలపల్లి ఏజెన్సీలో దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూడా ఇటు పోలీసుల యొక్క కూంబింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూంబింగ్ ను కూడా ఉపసంహరించుకోవాలంటూ కూడా మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ కూడా పిలుపునిచ్చారు. ఈ రోజు మాత్రం బంద్ కొనసాగుతుంది. పద్మలత, రైట్, థ్యాంక్ యూ కిషోర్.